సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడిన ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో అరెస్టు చేసిన పోలీసులు పీటీ వారెంట్పై హైదరాబాద్ కు తీసుకుని రానున్నారు. హీరో సాయి ధరమ్ తేజ్ ఫిర్యాదుతో కేసు ఫైల్ చేసిన పోలీసులు ప్రణీత్ ను అరెస్టు చేశారు. అరే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లేట్. ఇది హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమన్నా పెట్టండి లైవ్ షాట్ లో. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రీమ్ టు జైల్ కాన్వర్సేషన్ విత్ ప్రణీత్ అండ్ డిఎన్ఆర్ బ్రో. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు? ఓపెన్ యువర్ మౌత్. లేదు నేనే అనుకుంటున్నా. ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. He went from sugar daddy to sweet daddy. Nice, good job. But still video aipoyin tarvata em jarindi evadiki teliyadu. It will be more like open your mouth. This life is so dark that the only collab Praneeth can get is Prashant Neel. బ్యాట్స్మెన్ రైనా అని ఏమని పిలుస్తారు తమిళ్లో? చిన్న తల. అందుకే చిన్న తల ఏమన్నాడు బాల్ వద్దని. ఇది ఒక మేము ఉండే చూడరా హిందీ వాళ్ళ కమెంట్ లో. అబార్షన్ తరికొడ క్యాజువల్ హియర్. దిస్ ఇస్ నాట్ త్రో బాల్, దిస్ ఇస్ త్రో బాలుడు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడిన ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో అరెస్టు చేసిన పోలీసులు పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకుని రానున్నారు. హీరో సాయి ధరమ్ తేజ్ ఫిర్యాదుతో కేసు ఫైల్ చేసిన పోలీసులు ప్రణీత్ ను అరెస్టు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. రైట్ పవన్, ఇప్పటికే చూసుకుంటే సోషల్ మీడియాలో ఒక తండ్రి కూతురికి సంబంధించిన వీడియోకి సంబంధించి ప్రణీత్ ఏ విధంగా బ్యాడ్ కామెంట్స్ చేశారో తెలిసిందే. దానికి సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, నెక్స్ట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండనుంది పవన్? ఆన్లైన్ రోస్టింగ్ పేరుతో అటు తండ్రి కూతుర్ల మధ్య ఉన్న బంధాన్ని వికృతంగా మాట్లాడుతూ ఒక వీడియోని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. గడిచిన రెండు మూడు రోజులుగా ఆ వీడియో వైరల్ అవుతుంది. మొదటగా దీన్ని సాయి ధరమ్ తేజ్ గుర్తించి వెంటనే అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ డీజీపీకి ట్యాగ్ చేస్తూ ఆన్లైన్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టారు. దాన్ని చూసిన వెంటనే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు బట్టి విక్రమార్క, సీతక్క తదితరులు తీవ్రంగా స్పందించారు. చిన్నపిల్లల పట్ల ఈ రకమైన వ్యాఖ్యలు చేసేవారిని, చిన్నపిల్లల పట్ల క్రూరంగా వ్యవహరించే వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టబోము, వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ పోలీసుల్ని ఆదేశించారు. వెంటనే దీనిపైన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా స్వయంగా డీజీపీ రవి గుప్తా కూడా ప్రకటించారు. వీలైనంత త్వరగా ఇటువంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అటు కొంతమంది విదేశాల్లో ఉండి ఈ రకంగా పాల్పడుతున్నారు. ప్రణీత్ హనుమంతు ఎక్కడ ఉంటున్నాడు ఆచూకీ తెలియనప్పటికీ అటు చాకచక్యంగా ప్రణీత్ హనుమంతుని అటు తెలంగాణ పోలీసులు అయితే బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బెంగళూరు కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టి